ఆదుకోవాలని కోరుతూ తన చెంతకు వచ్చిన వారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు ఇద్దరు దివ్యాంగులు చేరుకుని తమ సమస్యలు కోటంరెడ్డికి చెప్పుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన వారి సమస్యలు విని తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ మేరకు వారికి తగిన సహాయం చేసి భరోసా ఇచ్చి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగ వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2వ తేదీ శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.